క్లాబరాధరం విష్ణుశేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞో ప్రశాంతై ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణిహ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. వీడియోలో నేను కొన్ని తేదీలు చెప్తానండి. ఈ తేదీలలో పుట్టినవారు వాస్తవానికి ఏంటంటే వీళ్ళు ఎంతో గొప్ప శౌర్యవంతులు, మరియు దేనినైనా కూడా ఛేదించుకొని ముందుకు వెళ్ళేంత సత్తా వీళ్ళలో కలిగి ఉంటుంది. వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు, వీళ్ళు ఒక ఎక్స్ట్రాడినరీ వ్యక్తులుగా చెప్పవచ్చు. అంటే ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళలో, ఎక్కువ తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. దేన్నైనా కూడా సాధిస్తారు అనే ఒక ఆలోచనకు వచ్చి దాన్ని సాధించుకొని తీరుతారు. చిన్నప్పటి నుండి కూడా ఒక మంచి ఉద్దేశంతో, ఒక గొప్ప వ్యక్తిత్వంతో వీళ్ళు జీవించడం జరుగుతుంది. వీళ్ళు మంచి కారణ జన్మలను కూడా మీకు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క శూన్యంలో కూడా, అంటే అసలు ఎవ్వరు వెళ్ళలేని ప్రదేశంలో కూడా అడుగు పెట్టినటువంటి తేదీలు కొన్ని ఉన్నాయండి. అంటే వీళ్ళు చాలా పవర్ఫుల్ వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు. ఈ తేదీలలో పుట్టడం వీళ్ళకు ఒక గొప్ప వరం ఆ భగవంతుడు ఇచ్చింది. ఆ తేదీలు ఏంటంటే రవికి సంబంధించిన సంఖ్యలు 1, 10, 19, 28, మరి చంద్రునికి సంబంధించిన సంఖ్యలు 2, 11, 20, 29. మరి వీటి కాంబినేషన్ చూద్దాం. 1 రవి, 9 కుజుడు, 2 చంద్రుడు, 8 మన యొక్క శని, మరియు చంద్రుడు కుజుడు, ఈ కాంబినేషను చాలా పవర్ఫుల్ అండి. ఇలాంటి కాంబినేషన్లో పుట్టిన వారు ఈ యొక్క శూన్యంలో కూడా అతిశక్తివంతంగా ప్రయాణించే వాళ్ళు వీరుగా చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎక్కువగా ఈ జాతకంలో పుట్టిన వారు, అంటే ఈ తేదీలలో పుట్టినవారు అఖండ దీపాన్ని, 74 గంటల దీపాన్ని వీరు వెలిగించినట్టయితే వీళ్ళు మహార్జాతకులుగా మిగిలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు కారణ జన్ములు కాబట్టి 74 గంటల అఖండ దీపాన్ని నెయ్యితో, స్వచ్ఛమైన ఆవు నెయ్యితో కనుక వెలిగించినట్టయితే వీళ్ళు చాలా చాలా దృష్టివంతులు అవుతారని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.